మొన్న రాత్రి నైట్ డ్యూటీలో సుమారు రాత్రి 12:30 టైంకి ప్రకాశం బ్యారేజ్ మీద కొంతమంది వ్యక్తులు ఐస్ క్రీమ్ బోర్డులో అవన్నీ పెట్టుకుని నిషేధిత టైంలో వ్యాపార లావాదేవీలు చేస్తూ రోడ్డు మీద ప్రజలందరినీ గుమిగుడేట్టుగా చేస్తున్నారని వన్ టౌన్ శివప్రసాద్ అనే హెడ్ కానిస్టేబుల్ ఆలి అనే అతను ఇద్దరు ఆలి అనే హోంగార్డ్ ఇద్దరు బ్లూ కోల్స్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేశారు. ఆ ఐస్ క్రీమ్ బండి వాళ్ళు వెళ్లకుండా అక్కడే ఉండటంతో ఈ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఆయన దురుసుగా ప్రవర్తించి అతన్ని అక్కడి నుంచి పంపేసే నేపథ్యంలో లాఠీని ఉపయోగించడం అతని మీద ఆ వ్యక్తి మీద లాఠీని ఉపయోగించడం అది జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చూసిన గౌరవ కమిషనర్ వారు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి అతన్ని వెంటనే విఆర్కి పంపించమని సిఆర్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే అతను చేసిన దురుసు ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో అటువంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అతని మీద ప్రత్యేక నివేదిక కూడా సిపి గారి ఆదేశాల మేరకు పంపడం జరిగింది. అతని మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుని అతని విధుల నుంచి తొలగించడం కూడా జరిగింది.